కార్పొరేషన్ లోని లకారం ట్యాంక్ బండ్ నందు 1.75 కోట్ల రూపాయలతో నిర్మించిన డ్యాన్సింగ్ ఫౌంటెన్ ను ఎంపీ నామా నాగేశ్వరరావు గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈరోజు ఖమ్మం నగరానికి మణిహారమైన నగరంలో మరో కొత్త సొమగు లదుతూ 1.75 కోట్ల రూపాయలతో ఈ డాన్సింగ్ ఫౌంటైన్ ని, మ్యూజికల్ ఫౌంటైన్ ని ఏర్పాటు చేసుకున్నాం. నిన్న ఉగాది సందర్భంగా ట్రయల్ రన్ చేసుకుని ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ఇంకా అదనంగా ఇంకా కొన్ని జెట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అలాగే లేజర్ మరి సొబగులు కూడా అద్దెది ఉంది. ఇంకా ఈ మనం చూసినది ఇది ప్రాథమికంగా 50% పెర్ఫార్మెన్స్ ఉన్నది. ఇంకా అదనపు హంగులు కూడా దీనికి మరి అదనంగా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఖమ్మం నగరంలో మొట్టమొదటిసారి మనం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుండి ఈ లకారం సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఈ డాన్సింగ్ మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటైన్ ని ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయితే దాని మీద ఆ రోప్ కొరియా నుంచి రావాల్సి ఉంది. కరోనా కారణంగా కొంత లేట్ అవుతా ఉంది. ఆ రోప్ రాగానే సస్పెన్షన్ బ్రిడ్జ్ దాని మీద కూడా ఇట్లనే మరి ఎల్ఈడి లైట్లు అన్ని కూడా ఉండి బ్రహ్మాండంగా అది కూడా ఒక అడిషనల్ అట్రాక్షన్ అవుతుంది. ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ మరియు మ్యూజికల్ ఫౌంటైన్ తోని తప్పకుండా రాబోయే రోజుల్లో ఖమ్మం ప్రజలకి మరింత ఆహ్లాదం పంచే విధంగా మరి లకారం పరిసర ప్రాంతాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి 7:30 ఒకసారి, 7 గంటలకి 7:30 2 సార్లు ఈ మ్యూజికల్ షో ఉంటది, ఫౌంటైన్ షో. ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఒకసారి, 7:30 ఒకసారి 2 సార్లు ప్లే చేస్తారు. 5 సాంగ్స్ ఇప్పుడు ఏదైతే మరి కంప్యూటరైజ్ చేశారో దాన్ని పదే పదే మనం మార్చుకోవచ్చు. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి కొన్ని మ్యూజికల్ ఐటమ్స్ సాంగ్స్ కూడా మనకు కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ రకంగా నిత్యం ప్రజలకి ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఒక గొప్ప అట్రాక్షన్ గా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దీన్ని ఇంత షార్ట్ టైంలో మాకు చేసి పెట్టిన మరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు మనోహర్ గారికి ప్రత్యేకించి నేను అభినందనలు తెలియజేస్తాను. యాక్చువల్ గా ఇది మేలో సస్పెన్షన్ బ్రిడ్జ్ తో పాటు కావాల్సింది కానీ